ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో యాత్ర కంటిన్యూ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్రలో కూడా విశాఖలో కూడా యాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు అని కాకపోతే ఓవరాల్గా పూర్తిగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఈ రెండు రీజియన్స్ సంబంధించి అరవై నాలుగు సారీ అరవై ఎనిమిది సీట్లలో ఖచ్చితంగా ఆయనకి బలం ఉంది అని చెప్పి గ్రహించారంటే అందుకే ఇక్కడే ఎక్కువ ఆయన వారాహయాత్ర కంటిన్యూ చేయబోతున్నారు అదే నేపథ్యంలో ఇక్కడే ఈ అరవై ఎనిమిది స్థానాలను తమకు పొత్తులో భాగంగా కేటాయించాలి అనే అభ్యర్థన కూడా రేజ్ చేశారంట ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ముందు అది ఎంతవరకు మరి అంటే పవన్ మార్క్ స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తోంది అనేది అంటే ఒకవేళ అరవై ఎనిమిది కాకపోయినా యాభైకి అయితే తగ్గకుండా ఉండాలి తనకిచ్చే సీట్లు అనే లెక్క అయితే వేసుకుంటున్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటంటే ఈ దసరా నాటికి ఈ పొత్తులన్నీ పూర్తి చేసుకొని టోటల్ లిస్ట్ ప్రకటించేస్తే ఎన్నికలు ఒకవేళ ముందస్తుగా వచ్చినా సడన్గా తాము సిద్ధంగా ఉన్నట్లుంటుంది అనే ఆలోచన అయితే టీడీపీ చేస్తుంది కాకపోతే ఇరవై ఎనిమిది స్థానాల్లో కనీసం యాభై స్థానాలైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా తెలుగుదేశం పార్టీ అనేది ఒకవేళ సానుకూలంగా ఉంటే ఓకే ప్రతికూలత వస్తే మాత్రం ఖచ్చితంగా గేర్ మార్చడానికి రెడీ అవుతున్నారట పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పటికే ఆయన లెక్కలు వేసుకుంటున్నారు అంచనాలు వేసుకుంటున్నారు ఎక్కడ వాళ్ళకి సానుకూలంగా ఉంది ఎక్కడ గెలుపు వస్తుంది అనేది ఆ గెలిచే చోట్ల సీట్లను వదులుకోవడానికైతే సిద్ధంగా లేరు యాభై కనీసం యాభై సీట్లు ఇచ్చిన పొత్తు పెట్టుకోవడానికి రెడీ లేదు అంటే ఈ అరవై ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులను నిలిపి బరిలోకి దిగితే ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అనేది కూడా జనసేన నేతలు అంచనా వేస్తున్నారట మరి చంద్రబాబు గారికి షాక్ అవుద్దా లేదంటే ఆయన ఓకే చెప్తారా వేచూడాలి